नमस्ते एम न्यूज़ की स्वागत ना पेर यशवंत। आंध्र प्रदेश राष्ट्र में प्रजा को विद्युत बिल्लू पट्टुकुंटेने करंट शॉक कोडुतुंदनी वैसीपी नायकुलु राष्ट्रानी संक्षोभंलो नेट्टी ప్రపంచంలో ఏ నాయకుడు చేయలేని విధంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉండగా ఇప్పుడు ఆ పరిస్థితి లేదని గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 10000 మెగావాట్ల ఉత్పాదన పెంచిందని ఒక పైసా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ అందించిన ఘనత తమదని మిమ్మల్ని నమ్మి అధికారం ఇస్తే మంచి గుణపాఠం చెప్పారని అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధికార ప్రతినిధి పుస్తల శ్రీనివాస్ వైసీపీ ప్రభుత్వ తీరును ఎండగట్టారు। अंदर की नमस्कार। ये रोज मन आंध्र प्रदेश राष्ट्र विद्युत परस्थित मे अंदर तेस गत तेलुगु देश प्रभुत्व हया निरंतर विद्युत एटुवंटि चार्जीलु पेंचकुंडा 10000 मेगावाट्ल विद्युत उत्पादन पेंचडं जरिगिंदि। కానీ ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన పెమ్మట 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి పెంచకుండా ప్రస్తుతం ఉన్న ప్లాంట్లు విద్యుత్ ప్లాంట్లు సమయంలో రిపేర్ చేయక మరమ్మతులు చేయక విద్యుత్ ఉత్పత్తి సరిగా లేక రోజుకి 140 మిలియన్ యూనిట్లు కొడతని చెప్పి అధికారులు చెప్తున్నారు। అంతే కాకుండా విద్యుత్ ఛార్జీల బాధలు ఎంత దారుణంగా ఉందో మీ అందరికీ తెలుసు। ట్రూప్ ఛార్జీలు అని చెప్పి ఆగస్టు నెలలో జీవో తెచ్చారు, వసూలు చేయడం మొదలు పెట్టారు। నిన్న హైకోర్టు వారు పుణ్యమంటూ జీవో వెనక్కి తీసుకున్నారు। కానీ వీళ్ళు అమలు చేస్తారని చెప్పి ఎప్పుడూ నమ్మవద్దు, ఎందుకంటే ఈ ప్రభుత్వం చేసేదోటి చెప్పేదోటి ఈ ప్రభుత్వాన్ని మనం ఎప్పుడూ నమ్మకూడదు। ఇక కేంద్ర ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి రైతాంగానికి ఇస్తానన్న ఉచిత విద్యుత్ ఏదైతే ఉందో దాన్ని గంగలో కలపటానికి మీటర్ల బిగింపు కార్యక్రమం పెట్టారు। ఉచిత విద్యుత్ ఇచ్చేదానికి ఎందుకు మీటర్లు వేయాలా అది కూడా గమనించండి। ఇంకా మన రాష్ట్రంలో కరెంట్ బిల్లు పట్టుకుంటే సాగుతుంది, కరెంట్ పట్టుకుంటే సాగుతుంది, బిల్లు పట్టుకుంటే సాగుతుంది। గత ప్రభుత్వంలో చేసిన పీపీఐలను రద్దు చేసి అటు సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఉన్న ఇంకోటి ఈ రోజు మాత్రం మీరు అలలపై తేలియాడే విద్యుత్ తెస్తా అని చెప్పి మన స్టేట్మెంట్లు ఎందుకు పనికిమాలిన స్టేట్మెంట్లు అన్నీ ఉన్నదాన్ని సరి చేసుకుంటూ మానేసి లేని దాన్ని ఎక్కడికో తెస్తానంటారటి। దయవుంచి ఇటువంటి పనికిమాల ఆలోచనలన్నీ పెట్టుకొని ప్రజలను నాశనం చేస్తూ ప్రజలకు అందమైన విద్యుత్ సరఫరా చేయకుండా చేస్తున్న మీరు మారండి। ఇక రెండు సంవత్సరాలు మూడు నెలల ముందు పాలకులారా మీకు ఈ అధికారం, మంచి చేయండి, మంచి చేసి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను కాపాడతారని కోరుకుంటూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి।